తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తన కాన్వాయ్ని తీసుకెళ్లాలని చెప్పారు రేవంత్ రెడ్డి. సాధారణ ట్రాఫిక్లోనే తన కాన్వాయ్ని అనుమతించాలని ఆదేశించారు. సెక్రటేరియట్కి రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు రావడంతో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కూడా సందర్శకుల తాకిడి వల్ల ఈ చుట్టుపక్కల అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ ఈ తర్వాత మినిస్టర్లు వాళ్ళు వచ్చే రోడ్ నుంచి ఇక్కడికి సెక్రటేరియట్కి వచ్చే రోడ్లు కానీ కొంత కొద్దిగా ఖచ్చితంగా ఎక్కువ మనకు అక్కడక్కడ చోకింగ్ అనేది కనపడతా ఉంది. దానికి కూడా మేము తగిన ఆలోచన చేశాము. దాన్ని బట్టి చోకింగ్ తగ్గడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదని దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు, అవి పరిశీలిస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ సిటిజన్స్కి ఏమి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం సాధ్యమైనంత సులభ రీతిలో అట్ ద సేమ్ టైం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి లేకపోతే గౌరవ మంత్రులు వాళ్ళ మూమెంట్ కూడా ఇబ్బంది కలగకూడదు. ఆ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తన కాన్వాయ్ని తీసుకెళ్లాలని చెప్పారు రేవంత్ రెడ్డి. సాధారణ ట్రాఫిక్లోనే తన కాన్వాయ్ని అనుమతించాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఏదైతే ప్రతినిత్యం ఆఫీసు కావచ్చు, అంటే సచివాలయం కావచ్చు, లేదంటే అటు క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇతర ప్రోగ్రామ్ కి అటు ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ప్రతి సమయంలో కూడా ట్రాఫిక్ ని పూర్తి స్థాయిలో ఒక 5 నిమిషాల ముందు లేకపోతే 2-3 నిమిషాల ముందు ఆపేసి ఆనపేస్తుంది. అయితే గ్రీన్ ఛానల్ ఇచ్చి నేరుగా అటు ముఖ్యమంత్రి వెళ్లే ప్రాంతానికి ముఖ్యమంత్రి పంపించే అవకాశం ఉంటాయి. అయితే ఇలాంటి గ్రీన్ ఛానల్ ఇవ్వకుండా తనను సాధారణ ట్రాఫిక్ లోనే తీసుకువెళ్ళండి, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల ఒక్కసారి ఇబ్బంది ఏర్పడితే మొత్తంగా సిటీ మొత్తంగా అల్లకల్లం అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తనను సాధారణ ట్రాఫిక్ లోనే తీసుకోవాలండి. తన కాన్వాయ్ వస్తున్న సమయంలో సాధారణ ట్రాఫిక్ ని ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేయడానికి కూడా హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రజాభవన్ సంబంధించి దాదాపు 7,000 పైచీలకు దరఖాస్తుదారులు, అంటే 7,000 మంది అక్కడ ప్రజాభవన్ ఇవాళ వచ్చారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ పూర్తిగా ఆ ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం దృష్టికి ఈ ప్రజాభవన్ దగ్గరికి వచ్చిన ట్రాఫిక్ వ్యవహారం కావచ్చు, తర్వాత అతని కాన్వాయ్ ట్రాఫిక్ వ్యవహారం కావచ్చు, రెండు కూడా సీఎం దృష్టికి రావడంతో వెంటనే పోలీసు అధికారులను పిలిచి తాను వెళ్తున్న సమయంలో కాన్వాయ్ నుంచి వెళ్తున్న సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపాల్సిన పని లేదు, సాధారణ ట్రాఫిక్ లోనే తను తీసుకెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రేపటి నుంచి కూడా పోలీసులు సాధారణంగానే ముఖ్యమంత్రిని జనరల్ ట్రాఫిక్ లోనే తీసుకెళ్లాలని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ రమేష్.